రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉదయం నుండి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గత వారం రోజుల నుండి జిల్లాలో వర్షపాతం నమోదు కాలేదు. ఈరోజు ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి కొత్త చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ఇటీవల వర్షాలకు ముంపుకు గురైన దిగువన ఉన్న శాంతినగర్ లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బస్టాండ్ ప్రాంతంలో కూడా డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక వర్షపు నీరు పూర్తిగా రోడ్డుపైనే నిలుస్తూ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం నుండి కురుస్తున్న వర్షంతో సర్దార్ నగర్లోని వీధులు మోకాళ్లలోతు నిండిపోతుంది. వెంకంపేట, పద్మానగర్, రాజీవ్ నగర్ లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలో వర్షపు నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే మారేరు నదిలో నీటి ప్రవాహం ఉండగా కురుస్తున్న వర్షంతో నీటి ప్రవాహం మరింతగా పెరిగింది.